శ్రీశ్రవణ కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం నీతి కథలు ఇప్పుడు సరళంగా సంక్షిప్తంగా ఉంటాయి కథల తర్వాత కాలంలో నీతి కథలు పరిణామం చెంది ఉంటాయని కొందరు జానపద విద్వాంసుల అభిప్రాయం అన్నమాట కథల్లో నీతి ఉండవచ్చు కానీ అది ప్రధానం కాదు కానీ నీతి కథల్లో ఉండే మోరల్ ఏదైతే ఉంటుందో అది ప్రధానమైనది ఈ మోరల్ స్టోరీస్ చివరి కథా సారాంశాన్ని ఒక చిన్న నీతి వాక్య రూపంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది మనం ఇదివరకు కథల్లో కూడా చెప్పుకున్నాం జానపదులు నీతికి నిలబడతారు వారు చదువు లేని వారు కావచ్చు కానీ నీతి లేనివారు వారు మాత్రం కాదు జానపద సమాజము మత నీతి నేపథ్యంలో నిర్మాణమై ఉంటుంది అన్నమాట జానపద సమాజం ఏదైతే ఉంటుందో వాళ్ళు అవినీతిని అవినీతి పరుణ్ణి సహించరు అలాంటి వారిని వెలివేసి తగిన విధంగా శిక్షిస్తూ ఉంటారనమాట అందువల్లనే కవులు కళాకారులు తమ కళల ద్వారా నీతిని బోధిస్తూ ఉండేవారు సుమతి శతకంలో లావుగలవాని కంటేను భావింపగ నీతిపరుడు బలవంతుడౌ గ్రావంబంత గజంబును మావటివాడెక్కినట్లు మహిళ సుమతి అంటూ చక్కటి పద్యం ద్వారా చెప్పారు మనకి శారీరకమైన బలం బలం కాదని నీతి కలిగి ఉండడమే నిజమైన బలమని చెప్పారు వేమన మొదలైన కవులు తమ పద్యాల్లో అనేక నీతులను సుభాషితాలను చెప్తూ వచ్చారు మనం ఎన్నో కథలు విన్నా కూడా వేమన నీతి పద్యాలు అన్న శీర్షికతోటి అలాగే మనకి సంస్కృత మహాభారతంలో కూడా కొన్ని నీతి కథలు కాలాంతరంలో చూపించబడ్డాయి సంస్కృత భారతంలో ఎనిమిది నీతి కథలు ఉన్నాయి వాటిలో ఒకటి ద్రోణ పర్వంలో ఉంది మిగిలిన ఏడు శాంతి పర్వంలో ఉన్నాయి ఒక్కొక్క కథ మనం చెప్పుకుందాం ఈరోజు మనం మొదలు పెట్టబోయే కథ పేరు సువర్ణీష్ఠివి కథ సంస్కృత భారతంలో ఈ కథ ద్రోణ పర్వంలో అభిమన్యువధ పర్వము అనే ఉప పర్వంలో యాభై ఐదవ అధ్యాయంలో పద్దెనిమిదవ శ్లోకం నుండి యాభై శ్లోకం వరకు ముప్పై మూడు శ్లోకాల్లో ఈ చెప్పబడింది ఈ కథను వ్యాసుడు ధర్మరాజుకు చెప్తాడనమాట పద్మ వ్యూహంలో అభిమన్యుడు మరణించినందుకు ధర్మరాజు పుత్రశోకంతో దుఃఖిస్తూ ఉన్నప్పుడు అతన్ని ఓదారుస్తూ ఈ కథను ఇలా చెప్తాడనమాట సృంజయుడు అనే పేరుగల రాజు పుత్ర సంతానం కోరి సద్బ్రాహ్మణులకు అనేక దాన ధర్మాలు చేస్తాడు ఒకసారి నారద మహర్షి సృంజయన్ దగ్గరికి వచ్చినప్పుడు బ్రాహ్మణులందరూ రాజుకు పుత్రుని ప్రసాదించవలసిందిగా నారదుడిని కోరుతారు దానికి నారదుడు ఎలాంటి కుమారుడు కావాలో కోరుకోమని ఈ తోటి అంటారన్నమాట సృంజయుడు నారదుడికి నమస్కరించి యశస్వినాం కీర్తిమంతం తేజస్వినామరవిందం యస్య మూత్రం పురీషం చ స్వేదస్య కాంచనం అన్నాడు అంటే ఏంటర్థం యశస్వి తేజస్వి శత్రునాశకుడు ఉత్తమ గుణాలు కలవాడు ఆయన కొడుకు కావాలి ఆ కుమారుని మలమూత్రాలు ఉమ్మి చెమట ఇంకా అతని శరీరం నుంచి వచ్చేవన్నీ బంగారం కావాలని కోరుకుంటున్నట్ట అతను కోరుకున్నట్లుగానే జరుగుతుందని నారదుడు చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ రాజుకు కొడుకు పుడతాడు ఆ బాలుడు విసర్జించే మలము మూత్రాలు ఏడ్చినప్పుడు అతని కన్నుల నుంచి వచ్చే నీరు ఉమ్మి చెమట మొదలైనదంతా కూడాను బంగారంగా మారడం మొదలుపెట్టింది అందువలనే ఆ బాలుడికి సువర్ణ అని పేరు ఏర్పడింది ఇలా బాలుడు విసర్జించేదంతా బంగారం కావడం చేత సృంజయరాజు సంపద అమిదంగా పెరిగిపోతుంది రాజు తన భవనాలను ప్రాకారాలను కోటలను బ్రాహ్మణ గృహాలను ఇంకా అతనికి అవసరమైన మంచాలు కుర్చీలు వాహనాలు బిందెలు చెంబులు పాత్రలు మొదలైన అన్ని వస్తువులను బంగారంతో తయారు చేయించేశాడు రోజు రోజుకి అతని సంపద ఇంకా ఇంకా పెరుగుతూ ఉండేది కొందరు దోపిడీ దొంగలు రాజు వైభవానికి ధన సంపదకు కన్నుకుట్టి అతని సంపదకు కారకుడైన సువర్ణ విష్ణుని అపహరించాలి అనుకుని అంటే కిడ్నాప్ చేయాలనుకుని రాజభవనంలోకి ప్రవేశించి సువర్ణవిష్టిని బలవంతంగా ఎత్తుకుని ఒక అడవిలోకి తీసుకువెళ్ళిపోయారు అతన్ని చంపి బంగారం కోసం అతను కడుపు చీలుస్తారు కానీ అందులో బంగారం కనిపించదు మూర్ఖులైన దొంగలు పరస్పరం ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకుని కొట్టుకుని చచ్చిపోతారు తన ధన సంపదకు మూలకారకుడైన తన కుమారుడు చనిపోయినందుకు సృంజయరాజు ఎంతగానో దుఃఖిస్తాడు అతని దుఃఖాన్ని విని నారదుడు వచ్చి షోడస రాజుల చరిత్ర చెప్పి అంతటి గొప్ప రాజులే మరణించారని పుట్టిన మనిషి మరణించక తప్పదని అందువల్ల కుమారుని కోసం దుఃఖించవద్దని సృంజయునితో చెప్తాడనమాట నారదుని మాటలు విన్న సృంజయుడు పుత్రశోకం నుంచి కొంత కోరుకుంటాడు అప్పుడు నారదుడు సువర్ణ విష్టిని తిరిగి బతికిస్తాడు రాజు పరమానంద భరితుడవుతాడు ఇంతటితో కథ ముగిసింది మనకి ఇది జానపద నీతి కథల ప్రభావంతో పండిత కవి కల్పించిన కథ ఈ కథ బాతు బంగారు గుడ్డు కథను పోలి ఉన్నట్టుగానే మనకు కనబడుతుంది బాతు బంగారు గుడ్డు కథలో ప్రతిరోజు ఒక బంగారు గుడ్డుని పెడుతున్న బాతును దొంగలు దొంగిలించి దాని కడుపులో చాలా బంగారం ఉందని భావించి కడుపు కోసి చూస్తారు అయితే కడుపులో కొంచెం కూడా బంగారం ఉండదు ఈ సువర్ణీష్టివి కథలో కూడాను దొంగలు ఆ బాలు ఎత్తుకుని వెళ్ళి బంగారం కోసం కడుపు కోసి చూస్తారు మానవులు దురాసపరులు అలాగే సృంజయరాజు కూడాను దురాసతోటే తన కొడుకు విసర్జించే మలమూత్రాలన్నీ కూడా బంగారం కావాలని కోరుకున్నాడు తత్కారణంగా అతడు గొప్ప ధనవంతుడవుతాడు మానవుల్లో అసూయపరులు కూడా ఎక్కువ మందే ఉంటారు ఎలాంటి కష్టం లేకుండా రాజుకు బంగారం వస్తుందని అసూయపడిన దోపిడీ దొంగలు ఈ రాజుకు వారిని ఎత్తుకొచ్చి చంపేశారు అలాంటి కురవానికి ఎప్పటికైనా సరే తోటి మానవుల చేత ప్రమాదం ఉంటుంది అందువల్ల తండ్రి అయిన వాడు అలాంటి పుత్రుడు కావాలని కోరుకోకూడదు దురాశతో అలాంటి పుత్రుడు కావాలని కోరుకుంటే అతడు ఆ పుత్రుని కోల్పోక తప్పదు పుత్రశోకాన్ని అనుభవించక తప్పదు ఈ కథలో సృంజయుడు లేక లేక కలిగిన తన కుమారుడు విసర్జించేవన్నీ బంగారం కావాలని కోరుకుని అతని మరణానికి కారకుడయ్యాడు అందువల్ల ఇలాంటి వరాన్ని ఎవ్వరూ కోరుకోకూడదని అలా కోరుకుంటే మొదటికే మోసం వచ్చి పుత్రుణ్ణి కోల్పోవాల్సి వస్తుందని ఈ నీతి కథ తెలియజేస్తుంది తిక్కన తన మహాభారతంలో ఈ కథను ద్రోణ పర్వంలో ద్వితీయ ఆశ్వాసంలో నూట ఎనభై ఎనిమిదవ పద్యం నుంచి నూట తొంభై ఐదవ పద్యం వరకు ఎనిమిది పద్య గద్యాల్లో క్లుప్తంగా రాశారు మళ్ళీ రేపు మరొక మంచి కథతోటి మళ్ళీ మనం కలుద్దాం అంటే ఎప్పుడూ దురాశకి పోకూడదు అంటూ నీతి చెప్పుకున్నాం ఈరోజు మనం మళ్ళీ రేపు మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు